అసాధ్యమైనదే ఉన్నది అసమానుడైన యేసుకు, అసాధ్యమైనదే ఉన్నది అసమానుడైన యేసుకు, అసాధ్యమైనదే ఉన్నది అసమానుడైన యేసుకు, అసాధ్యమైనదే ఉన్నది అసమానుడైన యేసుకు, సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు, సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు, సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు, సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు. హీనమైన పాపమైన ఘోరమైన వ్యాధులైనా బాగు చేయును యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, బాగు చేయును యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, బాగు చేయును యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, బాగు చేయును యేసు రక్తం. సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు, సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు, సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు, సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు. లోకమంత ఏకమైన తాళలేని హింసలైనా, లోకమంత ఏకమైన తాళలేని హింసలైనా, ఆదుకొనును యేసు హస్తం, యేసు హస్తం, యేసు హస్తం, ఆదుకొనును యేసు హస్తం, యేసు హస్తం, యేసు హస్తం, ఆదుకొనును యేసు హస్తం, యేసు హస్తం, యేసు హస్తం, ఆదుకొనును యేసు హస్తం. సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు, సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు, సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు, సాధ్యం సాధ్యం సమస్తం యేసుకు. అసాధ్యమైనదే ఉన్నది అసమానుడైన యేసుకు, అసాధ్యమైనదే ఉన్నది అసమానుడైన యేసుకు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం 18వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 ఏముంది అక్కడ? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలు. మరియు నీవు పేతురువు, పెట్రాస్ గ్రీక్ వర్డ్, అంటే పెట్రాస్ ఇస్ ఎ రాక్, పేతురు అంటే పెట్రా, పెట్రా అంటే రాయి, అందుకే పెట్రాలియం, పెట్రా ఆలియం నూనె, ఆలియం పెట్రా రాయి, రాతి నూనె. పెట్రోల్ మీరు తీసుకుంటున్నామే మనం, అది లేకుండా వెళ్ళదు, రాతి నూనె అది.
పేతురు అంటే రాయి అని అర్థం, రాయి అంటే గట్టివాడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడుతున్నాడు? ఆయన పిలిపుదైన కైసరు ప్రాంతానికి వచ్చాడు. అది రాజు అధికారంలో ఉన్నటువంటి ప్రాంతం, రాజు అధికారమే చెలుతుంది అక్కడ. అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరైనా పిలిస్తే రాకపోతే వాడు మరణానికి వాడు దగ్గరగా అవుతాడు. కనుక అలాంటి సమయంలో నన్ను గురించి ఇక్కడ ఉన్న వారంతా పిలుపుదైన క్రైస్తవ ప్రాంతములో నా గురించి ఏమని అనుకుంటున్నారనే ప్రశ్న శిష్యులకు యేసు ప్రభు వారు వేస్తున్నారు. ఈ దినం ఇదే వాక్యాన్ని, ఇదే మాట, అదే ప్రశ్న మనకు అన్వయించుకుందాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమంటారంటే, ప్రజెంట్కైనా పాస్ట్కైనా ఫ్యూచర్కైనా వాక్యము వర్తిస్తుందని దేవుని యొక్క దైవ అంశ సంభూతుడు, దైవ ఆవేశం కలిగిన వాడు చెప్పే మాట. కనుక మనం అన్వయించుకుంటే ఇది మనతో దేవుడు అడుగుతున్న మాట అన్నమాట. ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారంటే, నీ గురించి ప్రవక్త అని, ఏలియావని, ఆ ప్రవక్తని అనుకుంటున్నారు అన్నారు. అంటే యేసు ప్రభును ఈ దినాల్లో చాలామంది కూడా ప్రవక్త అనే అంటున్నారు. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళాలి. యేసు ప్రభు ప్రవక్తే కానీ దేవుడు కాదు అని అనుకుంటున్నారు. అదే ఈ దినాల్లో ఉన్న సమస్యే, ఆ దినాల్లో కూడా ఉంది. ప్రజలందరూ కూడా ఏలియా అనుకున్నారు. ఏలియా చనిపోయాడు కదా, ఎలా వచ్చాడు అనుకున్నారు. కొంతమంది యోహాన్ అనుకున్నారు. యోహాను చెరసాల్లో వేసి చంపేశాం కదా, ఏ రోజు అంటున్నాడు, ఆయన ఎలా వచ్చాడు అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ దేవుని గురించిన ఎగ్జిస్టెన్స్ కావాలి, ఆయన యొక్క ఉనికి కావాలి. ఉనికి ఏంటి? ఆయన ఉనికి, ఉనికి అంటే మనం అనుకుంటున్నాము ఏదో చిన్న ప్రార్థన, చిన్న మాట చదువుకుంటే ఉన్నాళ్ళేండి అనుకుంటున్నాం. ఆయన ఉనికిని పట్టుకోగలగాల, ఆయన ఉనికి పట్టు ఏంటో నీకు కావాలా? అది దేవుడు అంటాడు, వెలుగును చీకటిని విభజించనే దాని ఉనికి నీకు తెలుసా అని అడుగుతున్నాడు ఏబు గ్రంథంలో. అది ప్రశ్న. దేవుడు ఉనికి కావాలి. ఆయన ఎక్కడ ఉంటాడు, అడ్రస్ ఏంటి, ఏంటి అనేది, ఆయన ఎవరు అనేది కావాలి. ఎవరు అంటే ఆయన మనుష్యుడా, మనుషుని రూపంలో వచ్చిన దేవుడా అనేది నీకు క్లారిటీ కావాలి ఈ దినాల్లో. అందుకే అడుగుతున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారంటే, అందరు కూడా 12 మంది ఉన్నారు, 12 మందిలో ఒక ఆయన ఉన్నాడు, అతనేమో యేసు ప్రభువును అప్పగించాలని ఆలోచన చేస్తున్నవాడు. 11 మంది ఉన్నారు, కానీ 11 మంది దేవుణ్ణి వెంబడించడంలో చాలా స్వార్థబుద్ధి కలిగి వెంబడించారు. వాళ్ళు రొట్టెలకు చాలామంది వచ్చారు, చాలామంది అద్భుత కార్యాలకు వచ్చారు, చాలామంది యేసును వెంబడిస్తే ఆ పేరు మనకు కూడా వచ్చేస్తుంది కదా అని అన్నారు. ఇంపార్టెన్స్ దొరుకుతుందని వచ్చారు, యేసు ప్రభు శిష్యుడు అనిపించుకోవచ్చు అని వచ్చారు. ప్రియుని దేవుని మీద ఇలా వెంబడించడంలోనూ, ఆయన ఉనికిని పట్టడంలోనూ అందరికీ తన తమ స్వార్థ ఆలోచనలు ఉన్నాయి. ప్రియమైన దేవుని మిడ్లారా, ఈ దినాల్లో కూడా దేవుని దగ్గర రావడానికి అనేక స్వార్థమైన ఆలోచనలు ఉన్నాయి. కనుక స్వార్థ చింతన పక్కన పెట్టి దేవుడి ఉనికి నీకు తెలిస్తే, ఆయన ఎవరో అని నీకు తెలిస్తే, ఏంటి ఆయనని తెలుసుకోవడానికి ముందు ప్రయత్నం చేయాలి. చర్చికి వచ్చేటప్పుడు పేతురికి మాత్రమే అర్థమైంది. ఆధ్యాత్మికమైన మాటలు అందరికీ అర్థము కావు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల అందరికీ రాదు. బైబిల్ చదువుతుంటే అర్థము అందరికీ కాదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడడం అందరికీ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పేతురికి అలాంటి మనోనేత్రాలు వెలిగించబడి పరలోకమున్న తండ్రి ఆయన మనసును తెరవటం వలన ఆయనకు అర్థమైందని చెప్తున్నాడు. బరియోనా అని అంటున్నాడు, పేతురు అని అంటున్నాడు. ఇది నీకు నీ సామర్థ్యముతో తెలిసింది కాదు, నీ మానవ జ్ఞానముతో తెలిసింది కాదు, ఒకవేళ నీ చదువు వల్ల తెలిసింది కాదు, ఇతర పుస్తకాలు చదవడం వల్ల తెలిసింది కాదు. ఇది పరలోకములో ఉన్న నా తండ్రి అయిన, జ్ఞానము కలిగిన, పరలోక జ్ఞానము కలిగిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే చెప్పాడు, నీకు తెలియదు. అర్థమైందా? అందుకు అర్థమైంది. మనకెందుకు అర్థమవుతుంది వాక్యం? మనం మాత్రం ఎందుకంటే అందుకు అప్పుడు అంటూ అంటున్నాడు ఆ మాటల్లో. కనుక నీవు పేతురువయ్యా అన్నాడు. అంటే నువ్వు రాయి లాంటి వాడవయ్యా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాయి లాగా ఉండాలి. రాక్ స్టోన్ డిఫరెంట్, స్టోన్ ఎ స్మాల్ వన్, రాయ్ రాక్ పెద్దది, పెద్ద రాయి లాంటి వాళ్ళ వాళ్ళు. అంటే ముదురులు అని కాదు, చాలామంది ముదురులు ఉంటారు, ముదురులు కాదు వాళ్ళు కాదు. రాయి అంటే స్టఫ్, లేక
టఫ్గా గట్టిగా ఉండాలని, అంటే గ్రావిటీ గ్రావిటీ ఎక్కువ ఉండాలని. రాయి గ్రావిటీ ఎక్కువ, అందుకే దిగబడదు. వెన్న గ్రావిటీ తక్కువ, అది కట్టి అలా పెట్టగానే దిగబడుతుంది. దాని గ్రావిటీ గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలి. లోపల కెమికల్ కంపోజిషన్ వేరుగా ఉండాలి. కెమికల్ స్ట్రక్చర్ నాట్ టెక్చర్ వేరుగా ఉండాలి. టెక్చర్ స్ట్రక్చర్ రెండు ఉన్నాయి. స్ట్రక్చర్ పైన కనబడుతుంది, టెక్చర్ లోపల ఉండే కెమికల్ కాంపోజిషన్, గ్రెయిన్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల దాని టఫ్నెస్ అబ్రాసివ్నెస్ వస్తుంది, మెరుపు దానివల్ల వస్తుంది. నువ్వు అలాంటి రాయి, గట్టి రాయివాడిగా ఉండాలి. మరేంటి, ఇక్కడ ఒక మెలుకుంది. క్రైస్తవులకు అర్థము కానిది, క్రైస్తవులు చాలా దినాల నుండి కొన్ని వాడుక మాటలు వెళ్ళిపోతున్నారు. షుడ్ అండ్ మస్ట్, కరెక్ట్ అండి? ఇంగ్లీష్ తెలిసిన వారు చెప్పాలి, మస్ట్ అండ్ షుడ్గా వెళ్దాం, కరెక్ట్ అమ్మా? తప్పు. షుడ్ అన్ ఈజ్ ఈక్వల్ టు మస్ట్, రెండు వాడుతున్నాం. మస్ట్ అండ్ షుడ్, పేపరు కాగితం. మస్ట్ అండ్ షుడ్ కాదు, మస్ట్ ఆర్ షుడ్, ఏదో ఒకటి వాడు. క్రైస్తవులు చాలామంది వేదాంతలో కానీ బైబుల్లో అలాంటి పురాతనంగా కొట్టకొచ్చే అలవాట్లు ఉన్నాయి. వాటిలో ఏంటంటే, పేతురు మీద దేవుడు సంఘాన్ని కట్టారు. చాలామంది చెప్తుంటే విన్నా, పేతురు మీద కట్టారు దేవుడు సంఘాన్ని అనుకున్నారు. బైబుల్లో అర్థం చేసుకోవటంలో అపార్థం చేసుకొని కాబట్టి ఎవరి పేరు మీదైనా సంఘం కట్టొచ్చు అనుకుంటున్నారు. తప్పు. అందుకే నువ్వు పేతురువి, నీ బండ మీద అని కానీ నీ మీద అని రాయబడి ఉందా? ఈ అని ఉందా? ఈ డెమాన్స్ట్రేషన్, ఈ అంటే ఎవరు? ఇక్కడున్న ఆయన. ఈ బండ మీద, ఈ బండ ఎవరు? మొదటి కొరింథీ పత్రిక 10:4, ఆత్మ సంబంధమైన బండలో ఉంది అందరూ త్రాగారు. ఆత్మ సంబంధమైన బండలో ఉంది అందరూ త్రాగారు, ఆత్మ సంబంధంగా వెంబడించారు. ఆ బండ, ఎవరు ఆ బండ? క్రీస్తే. ఆ బండ ఎవరు? పేతురు కాదు. మనోహర్ అనే బండ మీద సంఘాన్ని కట్టమంటే కట్టాలి, కట్టకూడదు. బండ క్రీస్తే అంటే బండ టఫ్నెస్, స్టిఫ్నెస్, అది గట్టి రాయి లాంటి వాడు దేవుడు. అందుకే సియోనులో నేను ఒక రాయిని వేశాను అంటున్నాడు. తీస్తారా? యెషయా గ్రంథంలో నేను చెప్తాను, 28:16 సియోనులో నేను రాతిని వేశాను. ఇంకొక విశేషం ఉంది, మూల రాయి, అది సజీవమైన రాయి. మూల రాయి, సజీవమైన రాయి. రాయి అంటే రాయి దేవుడు అంటారనుకొని రాయి అని ఎందుకు చెప్పాడంటే, రాయి అంటే పూజించమని కాదు, రాయి అంటే గట్టిది అని. అందుకే సజీవమైన, జీవము కలిగిన గట్టిదైనటువంటి ఆయన అని అంటాడు. పునాది అంటున్నాడు. పునాదులు ఏమి వేస్తాం మనం? రాయి వేస్తాం. రాయి మీద కడితే ఉంటుంది అని. రాయి పునాది తొవ్వి, పునాది మీద రాయితో రాళ్ళు వేసి ఆ రాయి మీద పునాది కట్టడం కడతాం. రాయి వేయకుండా కట్టండి, శ్రింకేజ్ అంటారు, అంటే కిందికి దిగిపోతుంది ఇల్లు. డయాగ్నల్ క్రాక్స్ వస్తాయి ఇంటికి మీద, గోడ మీద. గోడ మీద క్రాక్స్ బాగానే ఉన్నాయంటే డయాగ్నల్ అంటారు, 45 degrees క్రాక్స్ వచ్చేస్తాయి. ఏముందండి ఆ క్రాక్ అంటే? సీఏమ్మా వెళ్ళాం గృహదర్శనాలు దర్శిస్తుంటే ఒక వింత తెలుసా, అందరూ నెగ్లెక్ట్ చేసేది, ఇంతే కదా మర్రి మొలక, రావి మొలక, అంతేనా? రావి మొలక ఇంత, ఇంత మర్రి మొలక. ఆ ఎంత మర్రి మొలక ఏం చేస్తుందో ఇంజనీరింగ్ చదివిన వారికి తెలుసు, కొంచెం కామన్ సెన్స్ ఉన్న వారికి తెలుసు. చాలామందికి తెలియక మొక్క మొలిసింది గోడలో ఏం చేస్తుంది అనుకుంటే అది నీళ్ళ ట్యాంకుని బద్దలు కొట్టి, గోడను బద్దలు కొట్టి నిన్ను కొడతా ఉన్నారు, కొడతా ఉన్నారు. ఏమైందయ్యా అన్నాడు, నాకు తెలియక కాదు, అడుగుతాను అలా, ఏంది కొడుతున్నారన్న? ఏంటి పుట్టింది ఇంత, తెలియక అలా పెంచేస్తే ఇప్పుడు దాన్ని కొడుతుంటే మెలికెళ్ళి ఇంత మాను, 2 అయిపోయింది, 10 కొడుతున్నారు, అలివి కావటం లేదు. కొడితే గోడ బద్దలైపోయి, గోడను 2 చేసేసింది, నీళ్ళ ట్యాంక్ని 2 చేసింది, బీమ్స్ను కూడా 2 చేస్తుంది. మీకు తెలుసా కొండల్లో ఇంత మొక్క వస్తుంది, కొండ మధ్యలో సందులు కొండను బద్దలు చేస్తుంది. మొలక ఎంతది, ఎంత పవర్ ఉంది దానికి? అది కొట్టడానికి, కొట్టకుంటే ఏమయ్యేది? మిద్దె పడిపోతుంది. చిన్నప్పుడే తొలగిస్తే మిద్య హ్యాపీగా ఉండేది. ఎప్పుడు వచ్చింది జ్ఞానం? మట్టి పొరలో జ్ఞానం ఎప్పుడు మొదలైంది చెప్పండి?
మట్టి పొరే కదా. మట్టి పొరలో జ్ఞానం ఎప్పుడు మొదలైందంటే పెద్దదైన తర్వాత, గోడ బద్దలైన తర్వాత, నీళ్ళ ట్యాంకులో నీళ్ళు అయిపోయిన తర్వాత, నీళ్ళు లేవరని బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత, ఏమి నీళ్ళు రావడం లేదని గదిలిన తర్వాత, అప్పుడు ఇంటికి అరకెళ్ళి చూసిన తర్వాత, మేస్త్రి వచ్చిన తర్వాత, డబ్బులు పోయిన తర్వాత, ఇబ్బంది పడిన తర్వాత, బ్యాంకుకి వెళ్ళిన తర్వాత, నిన్న ఏటీఎంలు ఎక్కడా డబ్బులు లేవు సెలవు కాబట్టి, అంతేనా? ఒకే ఒక బ్యాంక్ అక్కడ ఉంది రాజశ్రీ టెంపుల్ దగ్గర, ఒక్కరికి ఎక్కువ మంది వచ్చేసారు, ఎక్కడా లేవు. అప్పుడు బాధపడితే బోధపడింది. బోధ ఎప్పుడు వింటాం? బాధ వచ్చినప్పుడు. బాధకు ముందు బోధ, బోధకు ముందు బాధ, బాధపడాలట. కనుక ఈ బండ మీద కడతానన్నాడు కానీ పేతురు బండ మీద కాదు. ఇది క్లారిఫై చేసుకోండి, అందరు అపార్థం చేసుకోవద్దు. అంటే అదే మాటను మాట్లాడుతూ మొదటి అధ్యాయంలో కొరింథీ పత్రికలో మీరు తీస్తే నాలుగు చదువులే, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపొల్లో ఎవడయ్యా? పౌలెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము, అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి తిరిగి, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన కృప ప్రకారం అని ఉండాల, కృప గ్రేస్. కానీ పౌలు ఎవడు అంటున్నాడు? ఎవరు అంటాం, పౌలు ఎవడు, అపొల్ల ఎవడు, మనోహర్ ఎవడు, సాల్మాన్ ఎవడు, ఎడ్వర్డ్ ఎవడు, ఎవడు ఎవడాడు, ఎవరయ్యా నేను తప్పక ఎవడు? వారు నా పరిచారకురా, నేను వాళ్ళకు పరిచారకురా. పరిచారము చెయ్యడానికి పిలువబడ్డావా? పరిచారం కాకుండా నువ్వే యేసుక్రీస్తులాగా బండలాగా నిలబడుతున్నావా చెప్పు. ఫ్యానిజం ఉంది చాలా, ఫ్యానిజం చాలా తప్పు. ఒకడు కృష్ణాలు పోసుకొని తగలబడుతుంటాడు ఫ్యాన్ కోసం, ఆ ఫ్యాన్ ఇంట్లో కూర్చొని తాగుతుంటాడు. చూసారా మీరు సినిమాలు? ఫ్యాన్ ఏమో క్యారెక్టర్ ఉండదు ఫ్యాన్కి. ఈ ఫ్యానిజం వల్ల ఏం బయట, అన్నా నీకోసం వస్తామన్నా, అన్నా చచ్చిపోతామన్నా నీకోసం, వాడు లోపల తింటూ అన్న తమ్ముళ్ళు వద్దు పోండురా అంటుంటాడు. అబ్బా సమాధానం కెళ్ళండిరా, అలాంటి వాణి కాదురా. అబ్బా 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 అబ్బా, వాట్ ఏ ఫ్యాన్ ఇస్. యేసువరుకి ఎంతమంది అండి ఫ్యాన్స్? 270 మంది దగ్గరికి వచ్చారు, 70 మంది ఇంకా దగ్గరికి వస్తే 12 మంది, 12లో ఒక ఆయన మరీ తప్పిపోయాడు, 11 మంది మాత్రమే గట్టి వాళ్ళు. వాళ్ళే ఈ యొక్క మద్రాసుకు సువార్త రావడానికి ఒకరు ఆర్జ్యులైతే, ఇంకొకరు 3 ఖండాలలో ప్రకటించి ఇటలీలో రోమాలో శిరచ్ఛేదం చేయబడి చనిపోయిన పౌలు లాంటి వాళ్ళు, భర్తలైన గుడ్లు ఓడదీయబడిన వారు, తలకిందులుగా సిలువ వేయబడిన వాళ్ళు, అత సాక్షులైన వారు, వాళ్ళే పరిచారకులైతే మనమెవరం? వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? కాబట్టి వాళ్ళు ఎవరు? నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోశాడు. అపోల్లో టైర్లో ఉంటుంది చూడండి, అపోల్లో బలమైన యోధుడు, లేఖనాలలో విద్వాంసుడు. లేఖనాలు అలా చెప్పేస్తాను అడగడగల, ఎలా కీర్తన 103 అలా చెప్పిన విద్వాంసుడైన అపోల్లో ఎవడయ్యా? ఆయన నా పరిచారకులు. ఈ బండ మీద యేసు ప్రభు గట్టి బండ, మనమా? వేయబడినది స్థిరమైన పునాది, అది శోధించబడిన రాయి, పరిశోధించబడిన రాయి, పరిశోధనలకు నిలిచిన రాయి. ఆయన శోధించారదే, సాతాను శోధించింది, గెలిచాడు. పరిశోధించారు అందరూ, మీ చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, నువ్వేంటి ఇలా ఉన్నావు అలా ఉన్నావు, నువ్వు ఏ దేవుని కుమారుడివేనా? కుర్రాడు దెబ్బలు కొట్టారు, అరచేత్తో చరిచారు, ఉమ్మి వేశారు, బాహటంగా దూషించారు, వస్త్రాలు కూడా ఉంచలేదు, ఇంత గుడ్డ పేలికను కట్టారు, సిలువ మీద వేలాలు తీశారు, పైనుండి త్రోసేశారు. పరిశోధించబడిన రాయి ఉందా నీకు ఆ పరిశోధన? తిన్నగా ఫ్యాన్ కింద ఏసీ కింద కూర్చొని వ్యాఖ్యానం చదువుకొని వచ్చేస్తావా? వాళ్ళ ఇలా మాటలు రాసుకొని వస్తావా? చెప్పు, ఏంటో చెప్పు, ఏం కావాలి, ఏం చెప్తావు? పరిశోధించబడిన రాయి. పేతృపత్రిక, మొదటి పేతృపత్రిక 2:4, 5, 6, 7 అక్కడ ఏముంటుందంటే ఆయన మాత్రమే సజీవమైన రాయి అని ఉంటుంది. ప్రేమంతేని బిడ్డారా, ఆయన మాత్రమే సజీవమైన రాయి. యేసుక్రీస్తే సజీవమైన రాయి అయి ఉండగా అంటున్నాడు, ప్రభువే సజీవమైన రాయి అయి ఉండగా అంటున్నాడు. కనుక మనమందరము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు,
ఆత్మ సంబంధమైన మందిరము ఈ మందిరము కాదు. సున్నాలు, మోటార్, ఇటుక, రాయి, ఈ మందిరము ఉండడానికి మందిరము, ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేయడానికి ఇంతమంది పట్టడానికి. సొలొమోను అన్నాడు, ఇక్కడ ప్రార్థన చేస్తే నువ్వు విను. కానీ ఆయన కట్టిన మందిరం ఆత్మ సంబంధమైన మందిరం, అదే నీ మందిరం హృదయం. ఇలాంటి హృదయాలన్నీ కూడా ఆయనతో జతపరచబడాలి, సరిపోవాలంట. అవి చెక్కబడి అతుకబడాలన్నాడు. సరిగా సరిపోవాలి, అతుకబడాలి. ఒక ఇటుకను తీసుకుంటాడు, బాగా పెట్టగా ఒక తాడు పట్టుకొని కడతాడు, దాన్ని లైన్లో పెడతాడు, తాపి మేస్త్రి దాన్ని ముందుకు వచ్చింటే కొడతాడు, కొట్టి సరి చేస్తాడు. ప్లంబ్ బాబు వేస్తాడా గోడకు? ప్లంబ్ బాబు ఇరా, ప్లంబ్ బాబు అని కాదు, అయిపోతే మట్టం అంటావు. మట్టం గోడ ఇలా ఇలా పాములాగా వెళ్ళిపోద్ది. మట్టంలో ఉంది కనుక స్టేట్ గ్రావిటేషన్ ఫోర్స్ సైన్ లైన్లో ఉంది, లేకపోతే గోడ పడిపోవాలి. అందుకే మట్టం వాడతాడు, అలాగనే కర్ర వాడతాడు, అవన్నీ కూడా ఉంటుంది. దాని మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చినా పడిపోతాయి. ఎందుకు చెప్తున్నాను ప్రియమైన, అమరాలి. ఇటుక అమరకపోతే ఎబ్బెట్టుగా బయటకు వస్తుంది. ఏంటండి గోడ పొడుచుకొని వచ్చింది అని అంటావు. అమరకపోతే యేసు క్రీస్తు అనే సజీవమైన రాయిలో నీవు ఒక పరిచారకమైన ఆత్మ సంబంధమైన మందిరములో సరిపోకపోతే, ఎబ్బెట్టుగా బయటకు కనబడుతుంటే, వ్యతిరేకంగా ఉంటే, అసభ్యకరంగా ఉంటే, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ సాక్ష్యము అందరికి కనబడతావు. పేరుంది బాగా రుచిగా, రుచిగా పేరుంది. మూడు పేర్లు పవర్గా పెడతారు. మూడు పేర్లు, పేరు పేరు పేరు. మూడు భక్తుల పేరు పవర్ఫుల్. ఒక ఆయన రెండు సిలువులు కొట్టాడు వైజాగ్లో, పవర్ఫుల్. మూడో సిలువును కూడా కొడతాడంట. యేసుప్రభు మీద యేసుప్రభును బొమ్మను పెద్ద మీకు తెచ్చి కొట్టించాడు. ఎందుకంటే ఏ అన్నాను, ఎందుకు ఒక యేసుప్రభు చాలా? మూడు సిలువులు పవర్ఫుల్, అదే పవర్. ప్రియుల దేవుని బిడ్డలారా, సజీవమైన రాయిగా ఉండగా అమరుతున్నావా? ఆయనలో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి అమరిపోవాలి. అమరడానికి తెలుసు కదా, లైన్లో ఉండాలి. ప్లంబు బావేసి చూస్తే సరిపోవాలి. జెరుబ్బాబేలుతో అంటున్నాడు మందిరం కడుతుంటే, జెరుబ్బాబేలు శక్తి చేత కాదు, జకరియా 4:6, శక్తి చేత కాదు, బలము చేత కాదు. మరి దేని చేత ప్రభువా? శక్తి చేత కాదు, నీ శక్తి చేత కాదు, నీ బలముతో కాదు, నా ఆత్మతో, నా ఆత్మతో, నా ఆత్మీయ మందిరాన్ని నేను కడతాను. నేను కట్టేది, నేను నా ఆత్మీయ మందిరాన్ని నేను కడతాను, నీ శక్తి చేత కాదు అంటూ జెరుబ్బాబేలు చేతిలో నూలు గుండు ఉండుట ఆయన ఆనందం. ఉందా నీ చేతిలో అది? జెరుబ్బాబేలు చేతిలో నూలు గుండు. పలంబాబును చేతులు పట్టుకున్నావా? కట్టేవాడివి ఆయనలో అమరిందా? పెట్టి చూస్తాడు ఆయన త్రాసులో. ప్లంబాబులో కానీ నీవు ఇటుకలాగా సరిపోకపోతే, నీవు కూడా సజీవమైన రాయే. నేను ఒక సజీవమైన రాయి, నీవు ఒక సజీవమైన రాయి. ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడడానికి అతకాల, సరిపోవాలా? అలా లేకుంటే కట్టబడుటకు మనం సరిపోవాలంటున్నాడు పేతురు పత్రికలో. ప్రియుని దేవుని బిడ్డారా, అదే మొదటి కోరింది పత్రిక, మొదటి కోరింతీయులకు రాసిన పత్రిక 3:11 చదువుతాను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. వేయబడింది ఎవరు? బడడంటే ఏ వాయిస్ అండి? ప్యాసివ్ వాయిసేనా? కర్మార్థకమైన వాక్యం, కర్త చేసే కార్యం కాదు ఇది, కర్మార్థకమైంది. ఎవరో చేశాడు. అపో ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. పునాది వేసింది నేనే, కానీ వేసింది ఏ పునాది? పౌలు పునాది, బర్నబా పునాది, పేతురు పునాది అని వేయలేదు. అంతేనా? చదవండి మీరు కావాలంటే. నేను పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొని వలను. వేయబడింది తప్ప వేరొక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అంటే ఏ పునాది వేశారు వీళ్ళు? వేయబడింది యేసుక్రీస్తు పునాది. పౌలు వేసింది యేసుక్రీస్తు పునాది, పేతురు వేసింది యేసుక్రీస్తు పునాది. వీళ్ళు వేసిన పునాది అపోస్తలులు క్రీస్తు అనే బండ అనే పునాది వేశారు, వేరే పునాది. వాడికి పునాది అంటే స్టాండర్డ్ లేదు అని అర్థం. ఏ స్టాండర్డ్ చదువుతున్నావు నువ్వు అంటే ఎల్కేజీ. ఆ స్టాండర్డ్ పునాది అంటే ఫౌండేషన్, తవ్వడం లోతుగా. నీ ఫౌండేషన్ ఎంత అంటే ఎల్కేజీలాగా ఉండకూడదు, ప్రీకేజీలాగా ఉండకూడదు, టెన్త్లాగా మాట్లాడకూడదు. నీ స్టాండర్డ్ అంటే నీ తవ్వకం, నీ లోతు, పునాది లోతుగా ఉండాలి. ఆ పునాది నువ్వు తువ్వినా యేసుక్రీస్తు పేరు ఉండాలి. యేసుక్రీస్తు ఇంటికి అధిపతి,
ఇంటికే యేసుక్రీస్తు అధిపతి అయితే ఆలయానికి ఎవడు అధిపతి? యేసు. కట్టుచున్నవాడు ఎవడు? సమస్తమును కట్టువాడు ఆయన. ఎపిరి పత్రిక 3:3-6 ఏమి రాయబడింది? యేసు పరిచారకుడై ఉండి ఆ ఇంటికి నమ్మకం, ఈ ఇంటికి నమ్మకం, దేవుని ఆలయంలో నమ్మకం, దేవుని పనిలో నమ్మకం వేసింది ఆయన. తండ్రి అయినా దేవుని పునాది వేస్తాడు. అందుకే ఆయన పునాది అంటున్నాడు. సమస్తము కట్టువాడు ఆయనే అంటున్నాడు. ఎవడు? దేవుడే. నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు తాపి మేస్త్రితో. సమస్తము కట్టువాడు దేవుడు. కట్టడానికి నేనొచ్చాను. ఏసే పునాది నా పేరు మీద కాదు, క్రీస్తే పునాది అయి ఉండగా. క్రీస్తే పునాది అయి ఉండగా ఏ పునాది మీద కడుతున్నావు? ఇక్కడ రాయబడింది చూస్తారా, ఎవడైనాను ఈ పునాది మీద, 12 బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినమున వాని తేటపరచు, దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుతో దాని అగ్నియే పరీక్షించును, దానిని అగ్నియే పరీక్ష చేస్తుంది. నువ్వు చలిమాట కాసుకునే అగ్ని కాదు ఇది. ఇట్స్ నాట్ యువర్ బ్యాస్కింగ్ ఫైర్, ఇట్స్ నాట్ యువర్ బ్యాస్కింగ్ లేక అడవుల్లోకి వెళ్ళి బోన్ ఆఫ్ ఫైర్ వేసుకుంటారు, అది కాదు. అగ్ని దహించు అగ్ని, దేవుడు దహించే అగ్ని, దేవుని చేతిలో పడుట మహాభయంకరం. చాలా ఈజీ ప్రాసెస్ అనుకుంటారు చాలామంది. శిక్ష ఇప్పుడు రాలేదు కనుక, శిక్ష ఇప్పుడు వస్తుంది త్వరగా, రావడం లేదు, అది కృపాకాలం కదా, రాదు. తర్వాత ఉంది, ధనవంతుడికి ఉంది చూడు, నరకములు అలా ఉంది. ఏం చెప్పబోతున్నాను, బంగారం అనేది పెట్టకూడదు ఈ పునాది మీద, వెండి పెట్టకూడదు. అంటే నువ్వు బంగారంతో వ్యాపారం, వెండితో వ్యాపారాలు చేసి కమర్షియల్గా చేసేది దేవుని పునాది మీద ఆ పని చేయకూడదు. బంగారంతో కానీ, వెలగలమైన వాటి వెండితో కానీ, కొయ్యకాలుతో కానీ, వాటితో ఈ పునాది మీద కట్టిన వాడి కట్టడం కనబడుతుంది. కట్టడం అంటే పునాది సూపర్ స్ట్రక్చర్డ్, దిస్ ఈజ్ కాల్డ్ సూపర్ స్ట్రక్చర్. సూపర్ స్ట్రక్చర్ కట్టేదంతా కూడా నువ్వు దేనంటే అది కనబడుతుంది, భూమిలోది కనబడదు. ఆ కట్టేది అగ్నితో పరీక్షించబడుతుంది. దేవుడు అగ్ని కనుక పరీక్ష చేస్తాడు మానవుల్ని.